బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలు అమలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్రైస్తవ పాస్టర్లకు చేయూత అందించేందుకు యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రౌతులపూడి మండలం మొలకపూడి గ్రామంలో అసోసియేషన్ రెవరెండ్ ఇజ్రాయెల్ సమకూర్చిన నిత్యావసరాలను పాస్టర్లకు పంపిణీ చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆమోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో విజయబాబు, మోసేజ్ రాజు, మోసేజ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులైన రెవరెండ్ డాక్టర్ ఇజ్రాయెల్ గారు వారి యొక్క ప్రేమపూర్వకంగా ఇవన్నింటిని కూడా మన దగ్గరికి పంపడానికి దేవుడు కృపను చూపించారు. ఈ కార్యక్రమం ఈరోజు మనం ప్రేమతో ఈ మండల యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారుగా ఉన్న అమోసయ్య గారి యొక్క స్వస్థలంలో ఈ కార్యం చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగనే దీనిలో ఒక ప్రక్క అనేక మంది అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దేవుని సేవకులుగా ప్రపంచం నిమిత్తమై, దేశం నిమిత్తమై, ఈ కరోనా వైరస్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సామాజిక దూరాన్ని పాటిస్తూ, దైవికమైనటువంటి క్రమాన్ని, ప్రభుత్వ క్రమాన్ని పాటిస్తూ, పరిచర్యలో ఉంటూ, దేశ క్షేమాన్ని కోరుతున్నటువంటి దైవజనులుగా ఈ కార్యాలలో ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగే ఇలాంటి కార్యాలు ఇప్పటికే ఇది 9వ కార్యంగా మా యొక్క మండల ఫెలోషిప్ చేయడం జరుగుతోంది. వీటన్నిటిని బట్టి కూడా ఎవరో వారికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, అలాగనే మనం ప్రేమతో మనం పెట్టుకున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఆమోసయ్య గారు, యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రౌతులపూడి మండల్ ప్రెసిడెంట్ గారుగా వారిని ప్రకటన చేయడం కూడా జరుగుతోంది. దయతో మీరు వారి కొరకు, ఈ పరిచర్యల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.